రాజీవ్ కనకాల ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమాల్లో తన సత్తా చాటుకున్నాడు. ఈ రోజు దేశమంతటా రాఖీని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆత్మీయులందరూ తమ వాళ్ళని కలుసుకొని పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే రాజీవ్ కనకాల మాత్రం తన చెల్లిని తలుచుకొని బాధపడుతున్నారు. రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మి కనకాల రీసెంట్ గానే అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. అయితే రాజీవ్, శ్రీలక్ష్మి చాలా క్లోజ్ గా ఉంటారు. ఈ రోజు రాఖీ సందర్భంగా తన చెల్లి శ్రీలక్ష్మిని తలుచుకొని, నా సోదరి నాపై చూపించే అనురాగానికి విలువ కట్టలేను, ప్రతి రాఖీ పౌర్ణమి రోజున తను నాకు రాఖీ కడుతుంటే అప్పుడు నాకు ఆ విలువ తెలిసేది కాదు. నిజమేనేమో, ఎవరైనా మనకు దూరం అయితే తప్ప ఆ విలువ తెలియదు కావచ్చు. ఈ రాఖీ పౌర్ణమికి నా చెల్లెలు లేని లోటు నేను మాటలో చెప్పలేను అంటూ తను చెల్లి ఉన్నప్పుడు తనకి రాఖీ కడుతున్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేశారు. రాజీవ్ కనకాల షేర్ చేసిన పిక్స్ మీరు చూసేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం తెలుగు పిక్సెల్ హోమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.